మహాభారత ఆఖ్యానంలో అత్యంత ప్రధానమైనటువంటిది కీలకమైనది ఒక ఘట్టం ఉంది పాండవులను అసలు కౌరవుల సామ్రాజ్యం హస్తినాపురం రాజధానిగా నడిచింది కురువంశంలో జన్మించినటువంటి హస్తి అనేటువంటి ఒక మహారాజు నిర్మాణం చేసినటువంటి నగరం కాబట్టి అది హస్తినాపుర సామ్రాజ్యం అన్నారు ధృతరాష్ట్రతరం వరకు వచ్చింది అంటే ధృతరాష్ట్రుడు మహారాజు కాదు అన్నయ్య పెద్దవాడిని గౌరవంగా సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్య పరిపాలన అంతా పాండు మహారాజే నిర్వహించాడు రాజ్య విస్తరణం కూడా చేశాడు పాండవులు ఐదుగురు పుట్టారు పెరిగారు సతశ్ంగ పర్వతం మీద నుంచి వచ్చారు రాజ్యాన్ని తాము ఏలుకోవాలనే ఆలోచన అయితే లేదు కానీ తండ్రి దగ్గర చిన్నపిల్లలుగా పెరిగి పెద్దవాడైనారు ఈ పాండవులను హస్తినాపుర సామ్రాజ్యానికి దూరం చేయాలని ఒక నాలుగు ప్రయత్నాలు జరిగినాయి ఒక ప్రయత్నము తీర్థయాత్రల నెప్పం పెట్టి రాజ్యానికి దూరం చేశారు రుదూరం చేసిన తర్వాత వాళ్ళు వారణావతానికి వెళ్ళడము అక్కడ లాక్షాగ్రహ దహనం ఒక ప్రయత్నం అది రెండవ ప్రయత్నం హస్తినాపురానికి దూరంగా నాయన నేను ఇక్కడ ఉన్నాను కదా పెద్దవాడిని చూసుకుంటాను నువ్వు వెళ్ళి వేరే చోట రాజ్య నిర్మాణం చేసుకొని అక్కడ పట్ పా పరిపాలన చేయవలసింది అని రెండవ ప్రయత్నం చేశాడు మూడవ ప్రయత్నం ఏమిటంటే ఇక వాళ్ళు హస్తినాపురంలో ఉండకపోయినా ఇంద్రప్రస్థపురం నిర్మాణం చేసుకున్నా ఆ ఇంద్రప్రస్థంలో నుండి రాజ్య విస్తరణ చేసి సకల సామ్రాజ్యాన్ని ఆనాడు ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ తన స్వాధీనంలోకి తెచ్చుకొని మిత్రభావంతో కొందరిని శత్రుభావంతో యుద్ధం చేసి ఓడించి కొందరిని అందరినీ అఖండమైన సంపదలను సంపాదించారు ఇది రెండవ ప్రయత్నం ఇక మూడవ ప్రయత్నం ఏంటంటే వాళ్ళని అసలు ఆ రాజ్యం ఈ రాజ్యం లేకుండా వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేసి మయసభ నిర్మాణానంతరం ధృతరాష్ట్రుడు శకుని అలాగనే వీళ్ళందరూ ఆలోచన చేసి ఒక సభను ఏర్పాటు చేసి ఆ సభకు విందు భోజనాలకు పిలిచి ఆ విందు భోజనాల సందర్భంలో జూదమాడదామని బలాత్కారంగా ప్రయత్నం చేసి అందులో ఓడించి ఒకసారి ఓడించి మళ్ళీ వాళ్ళు తిరిగి రాజ్యాన్ని పొంది వెనక్కి వస్తుంటే మళ్ళీ సవాలుకు ప్రతి సవాలు చేసి మీరు మళ్ళీ రండి మళ్ళీ జూదమాడండి అని ప్రేరణ చేసి వాళ్ళ రాజ్యాన్ని మొత్తాన్ని తమ హస్తగతం చేసుకొని పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం నిర్వహించి రావాలి ఓడిపోయిన వాళ్ళని ఒక పణం పెట్టి అజ్ఞాతవాసంలో బయటపడితే మళ్ళీ పన్నెండేళ్ళ అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం అని ఒక నియమం పెట్టారు అట్లా దూరం చేయాలని ప్రయత్నం చేశారు అంటే ఇది మూడవ ప్రయత్నం రాదు మా రాజ్యం మాకు ఎంతో కొంత ఇవ్వబోయ్యా అని బేరాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వంటి వాడు వెళ్ళి చెబితే పాండవుల ప్రతినిధిగా వాది సూడి వాడి సూది మనమోభినయంతయనయన్ ఒక సూదిని మొన నిలిపితే ఎంత భూమి ఉంటుందో అంత కూడా ఇవ్వనుపమన్నాడు దుర్యోధన ఇది యుద్ధానికి దారితీసింది యుద్ధంలో వాళ్ళని చంపేసి సామ్రాజ్యం అంతా మేమే ఏలుకుందాము ఈ కాలంలో కూడా చూస్తున్నాం లోకల్లో ఎవ్వరికీ ఎవరికీ శత్రువులు లేరు లోకల్లో ఎవరికీ ఎవరికి శత్రువులు ఉండకూడదు కూడా శాశ్వత మిత్రత్వం కానీ శాశ్వత శత్రుత్వం కానీ ఏ ఇద్దరి మధ్యన ఉండదు అదేదో ఒక సంఘటనను బట్టి వ్యతిరేకత రావచ్చు అనుకూలత రావచ్చు కానీ ఇవాళేమనుకుంటున్నామంటే నేను ఇక్కడ నుంచి ఆయుర్దాయం ఉన్నంతవరకు సింహాసనం మీదే కూర్చుంటాను ఇక ఆ తర్వాత ఈ లోపల నేను ఎంత నేలమట్టం చేయాలో అంత నేలమట్టం చేద్దామనేటువంటి వాళ్ళు తయారైనారు సరే ఈ మాటలన్నీ ఆధునిక కాలానికి సంబంధించినవి వదిలేస్తే పాండవులను చంపైన ఆ రాజ్యాన్ని శాశ్వతంగా పరిపాలించాలని భావించిన ప్రయత్నం నాలుగవ ప్రయత్నం దుర్యోధనుడే రెండవ ప్రయత్నం ధృతరాష్ట్రుడే చేశాడు పిలిచాడు భీష్ముడిని పిలిచాడు కర్ణుణ్ణి భీష్ముడిని పిలిచాడు విదురుణ్ణి పిలిచాడు ద్రోణుణ్ణి పిలిచాడు వాళ్ళందరినీ సభా సమావేశం ఏర్పాటు చేసి పాండవులను దూరం చేయడానికి ఆ మాట డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పి సరే ఎట్లాగా తగు పడుతున్నారు వీళ్ళు ఇష్టం లేని చోట ఉండేదానికంటే ఇష్టం కలిగిన చోట మరింత వృద్ధిలో ఉండడం మంచిదని విభాగం చేశారు విభాగం చేయడంలో కూడా ఇంద్రప్రస్థం అనేటువంటి దానిని రాజధానిగా ఏర్పాటు చేసుకోమని ఒక కొండల ప్రదేశాన్ని ఇచ్చారు ఆ కొండల ప్రదేశంలో వెళ్ళి వీళ్ళు రాజ్యం నిర్మాణం చేసుకోవాలి అంటే పునాది రాయి దగ్గర నుంచి వాళ్ళే వేసుకోవాలి వెనక ఒక నగర నిర్మాణం చేసినా ఒక గృహ నిర్మాణం చేసిన ఒక దేవాలయ నిర్మాణం చేసిన వాస్తు శాస్త్రానికి అనుబంధంగా తూర్పునే ఉంది పడవనే ఉంది దక్షిణానే ఉంది ఉత్తరానే ఉంది దీని హద్దులేమిటి ఈ హద్దుల్లో దండాకారంగా ఉందా ఇట్లా అన్నీ ఆలోచన చేసి ఒక నిర్మాణం చేయాలి సరే కొలతలు తీస్తున్నారు ఒకవైపున వేద వ్యాసుల వారు ఒకవైపున శ్రీకృష్ణస్వామి ఇద్దరు పగ్గాలు పట్టుకొని అలా కొలతలు కొలుస్తున్నారు వ్యాసుల వారికి ఒక చిన్న అనుమానం వచ్చింది అనుమానం వచ్చి అయ్యా ఈ కొలతల ప్రకారంగా రాజ్య నిర్మాణం చేస్తే ఈ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్లకు మహాయుద్ధాలు చేసి జయాన్ని పొందేటువంటి స్థితి ఉంది కనుక యుద్ధాలు జరుగుతాయి కదా అన్నాడు ఈ వాస్తు ప్రకారంగా నిర్మాణం చేస్తే ఇప్పుడు దానికి కృష్ణుడు అన్నాడు సరే యుద్ధం ఎలాగా జరుగుతుంది క్షత్రియుడు యుద్ధం చేయకుండా ఉంటాడా విజయం ఎవరికి వస్తుంది అని అడిగాడు ఈ పట్టణంలో ఉన్నవాళ్ళకే విజయం వస్తుంది అని సాక్షాత్ శ్రీకృష్ణుడు చెప్పాడు కృష్ణస్తు భగవాన్ స్వయం నేను ఇంతకుముందు మనవి చేశాను మళ్ళీ ఓసారి గుర్తు చేస్తున్నాను ద్వాపరయుగం చుట్ట చివరి కాలంలో భూభారం బాగా ఎక్కువైపోతే ఈ భారాన్ని అణచడం కోసం సాక్షాత్తుగా బ్రహ్మదేవుడి దగ్గరికి గోమాత వెళ్ళి మొరబెట్టుకుంటే ఆయన శ్రీ మహావిష్ణువును ప్రార్థన చేస్తే నేను వచ్చి సరి చేస్తాను అని ఆయన ఒక సమాధానం చెప్పాడు దాని ప్రకారంగా ఆయన అవతరించాడు అవతరించేటప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎవ్వరి చేతిలో చావాలి అనేటువంటి దానిని ఒక నిర్ణయం తీసుకొని ఆ ప్రకారంగా ఓ డైరీ చేతపట్టుకొని వచ్చాడు కృష్ణుడిగా అవతరించాడు కృష్ణుని పరివారంలో పాండవుల ఐదుగురు కూడా కనుక ఇప్పుడు వీళ్ళ ద్వారానే విజయాభివృద్ధులను సాధించాలి తను వచ్చినటువంటి కార్యాన్ని నిర్వహించుకోవాలి అందుకోసం శ్రీకృష్ణస్వామి స్వయంగా పగ్గం పట్టుకొని ఈ నగరంలో ఉండేటువంటి వాళ్లకు అభివృద్ధికరమైనటువంటి విజయావహమైనటువంటి పట్టణంగా దీన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశ్యంతో సాక్షాత్ శ్రీకృష్ణుడే ఈ నగర నిర్మాణానికి పూనుకున్నాడు పునాదిరాయ్ ఆయన వేశాడు ఆ తర్వాత ధర్మరాజు గారు రాజ్య పరిపాలన చేశాడు మహా అభివృద్ధికరంగా రాజ్యం అనేటువంటిది పరిపాలితమైంది అందువలన ఏదైనా మనం ఒక ఇల్లు కట్టినా లేదా ఒక దేవాలయ నిర్మాణం చేసిన దేవాలయ నిర్మాణం గ్రామానికి అంతటికే అభివృద్ధిని కలిగించేదిగా ఉండాలి ఒక గృహమాణం చేస్తే ఆ ఇంటి యజమానికి ఆ కుటుంబ సభ్యులకు ఏ విధమైన ఇబ్బందిని కలిగించకుండా ఉండాలి అలాగనే ఒక నగర నిర్మాణం చేసేటప్పుడు ఆ నగరవాసులైనటువంటి వారు ఆ నగరంలో ఉన్నవారి చేత పరిపాలింపబడేటువంటి పాలితులైనటువంటి వారు కూడా సుఖంగా ఉండేటట్లుగా దాని నిర్మాణం ఉండాలి సాక్షాత్తు భగవంతులంతటి వాడు అక్కడ నిలిచి మరి అత్యంత ఆత్మీయమైన బంధం కలిగినటువంటి వ్యాసుల వారు అని తెలియని పరిజ్ఞానం ఉన్నదా అనేక శాస్త్రాలలో ఆరితేరినటువంటి మహానుభావుడు వేదాలని విభాగం చేసినటువంటి వాడు రెండవ పగ్గం పట్టుకొని వాళ్ళిద్దరూ ఆ ఇంద్రప్రస్థపురం అనేటువంటి పట్టణాన్ని నిర్మాణం చేశారు ఇంద్రప్రస్థపురంలో ధర్మరాజు గారికి పట్టాభిషేకం జరిగింది ఆ పట్టణాన్ని అక్కడి నుంచి ఆయన వివృద్ధి చేసుకొని కొద్దిపాటి శత్రువులు ఎవరైనా ఉంటే చిన్న చిన్న వాళ్ళని అందరినీ లోబరుచుకొని ఇంద్రపురస్థ సామ్రాజ్యం ఇక్కడ జరిగింది ఏమిటంటే హస్తినాపురము వెలుగు కౌరవులకు హస్తినాపురము వెలుగులన్నీ ఇంద్రప్రస్థముపైన పడేటట్లుగా ఇది భగవంతుని యొక్క ప్రణాళికా విధానం అందుకోసం ఇంద్రప్రస్థపురం అనేటువంటిది నిర్మితమైంది నిర్మితమైనటువంటి ఏ ఆశయమైతే ఉందో ఆశయం ప్రకారంగా శత్రు నిర్మూలనం చేసి సకల విజయములను కూడా పాండవులు సాధించారు ఈ సాధించడానికి భగవంతుడు కారణం ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఎవ్వరూ లోకల్లో శాశ్వతం కాదు భాగవతంలో ఒక పద్యం ఉంది కారే రాజులు రాజ్యములుగలుగవే గర్వోన్నతింజందరే వారేరి ఎరి మూట కట్టుకొని పోవం జాలిరే గలదే అంటారు పోతనగారు కనుక లోకల్లో మనకి ఏదైనా భగవంతుడు అనుగ్రహం వలన ఒక వనరు ఏర్పడితే దానిని సమాజ శ్రేయస్సుకు శ్రేయస్సుకు మనం ఎంతవరకు ఉపయోగించాలి ఉపయోగించగలం అని ఆలోచించి ఒకరికి ఒక పదవి వస్తుంది మూడేళ్ళు ఉంటుందో ఐదేళ్ళు ఉంటుందో రెండున్నర సంవత్సరాలు ఉంటుందో లేదో ఇరవై ఏళ్ళు కూడా ఉండొచ్చు ఈ ఇరవై ఏళ్ళల్లో ఈయన ఈ పని చేశాడు అని చెప్పుకునేందుకు మంచి వైపు నుంచి ఒక రకమైన తరువాతి స్పందన ఉండాలి అంటే ఫలానాయన ఉండగా ఈ మేలు జరిగింది అని తరువాతి కాలంలో చెప్పుకునే విధంగా నిర్మితమైనటువంటి ఇంద్రప్రస్థ సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ధర్మరాజు గారు చెరగని ముద్ర వేశాడు ఆ తరువాతి సమాధానం అందుకనే ఇవాడు కూడా మనం ధర్మరాజు ధర్మరాజు అని ఆయన పేరును ఒకటికి పదిసార్లు మనం తలుచుకుంటూ ఉన్నాం పరిపాలన చెయ్యడం కాదు పరిపాలన ప్రజానురంజకంగా చేస్తే ఆ తరువాతి కాలంలో కూడా ఆ చేసినటువంటి వారిని గురించి చెప్పుకోవాలి అలా చెప్పుకోవడానికి కావలసిన యశస్సును అందించడం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ ఈ పురాన్ని నిర్మాణం చేశాడు అనుకున్న ఆశయాన్ని సాధించి పాండవులు దిగ్విజయాలని నిండింటినో పొందారు కనుక ఒక ఇల్లు కట్టినా ఒక గుడి కట్టినా ఎందుకోసం మనం ఈ నిర్మాణం చేస్తున్నామనేది ఆలోచించుకొని వాస్తుగతములైన దోషాలు లేకుండా విజయావహంగా ఉండేటట్లుగానే నిర్మాణం చేసుకోవాలి ఆ అంశాన్ని ప్రతిపాదిస్తూ ఇంద్రప్రస్థపుర నిర్మాణాన్ని గురించి వ్యాసులవారు ఆది వివరించి జరిగే వివరించి చెప్పడం జరిగింది ఇంతవరకు మంచి విషయాన్ని ఒకదాన్ని చెప్పుకునే అవకాశం కలిగినందుకు ధన్యవాదాలను తెలియజేస్తూ సెలవు